హాయ్ అండి, నా పేరు డాక్టర్ స్వప్న. నేను నోవా ఐవీఎఫ్లో లీడ్ కన్సల్టెంట్గా గత 5 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అంతకుముందు 13 ఇయర్స్ యూకేలో వర్క్ చేశాను. ఇవాళ నేను ఆడవాళ్ళలో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో అతి ముఖ్యమైన టెస్ట్ ఒకటి తప్పనిసరిగా చేయించుకునేది ఏంటి అనేది మాట్లాడతాను. దాన్ని యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అంటాము. ఇది అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఓవరీలో చిన్న చిన్న నీటి బుడగలు అన్నవి ఉంటాయి. ఈ నీటి బుడగలు అన్నవి 2 నుంచి 9 మిల్లీమీటర్ల సైజులో ఉన్న వాటిని యాంట్రల్ ఫాలికల్స్ అంటాము. ఈ యాంట్రల్ ఫాలికల్స్ అన్నవి నార్మల్గా ఒక్కొక్క ఓవరీలో 8 to 12 ఫాలికల్స్ అనేవి ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉన్నా బాగా ఎక్కువ ఉన్నా దానివల్ల ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కలగచ్చు. సో ఎప్పుడైనా మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర చూపించుకున్నప్పుడు స్కాన్లో ఈ యాంట్రల్ ఫాలికల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అడిగి మరీ తెలుసుకో ఉంటే ఇంకా మంచిది. ఒకవేళ 2 ఓవరీల్లో కలిపి 10 నుంచి 12 యాంట్రల్ ఫాలికల్స్ కంటే తక్కువ ఉంటే యాంటీ-ముల్లేరియన్ హార్మోన్ అన్న బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం వల్ల యాక్చువల్గా ఈ నీటి బుడగలు అన్నవి తగ్గిపోతున్నాయా అన్నది తెలుస్తుంది. ఈ నీటి బుడగలు ఉంటేనే అవి పెరిగితేనే అందులో ఆడవాళ్ళ కణం అంటే ఎగ్ ఆర్ అండం అన్నది తయారవుతుంది. సో ఈ నీటి బుడగలు ఉంటే న్యాచురల్గా అన్న ఈ నీటి బుడగ పెరిగి అండం ఉత్పత్తి జరుగుతుంది. ఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ఇచ్చే ట్రీట్మెంట్స్ అన్నిటిలోనూ టాబ్లెట్స్ ద్వారా కానీ ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఈ నీటి బుడగలు పెరగటానికి చేసినప్పుడు అవి ఉంటే మేమిచ్చే మందులు పనిచేస్తాయి. ఆ నీటి బుడగలు అన్నవి ఎంత తక్కువ ఉంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సక్సెస్ అంత తగ్గిపోతుంది. అలాగని మరీ ఎక్కువ ఉంటే అది వేరే రకమైన ప్రాబ్లం, అది ఇంకోసారి దాని గురించి మాట్లాడతాను. సో నేను చెప్పేది ఏంటి అంటే ఈ నీటి బుడగలు అన్నవి తక్కువ అంటే 10 నుంచి 12 కంటే తక్కువ 2 ఓవరీస్లో కలిపి ఉంటే ఖచ్చితంగా యాంటీ-ముల్లేరియన్ హార్మోన్ అన్న బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. మీ స్పెషలిస్ట్ని తప్పకుండా ఎన్ని యాంట్రల్ ఫాలికల్స్ ఉన్నాయి మాకు అని అడగండి. ఎందుకు అంటే ఇవి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆడవాళ్ళకి తగ్గిపోతూ ఉంటాయి. ఇవి తగ్గిపోకుండా ఆపటానికి ఎలాంటి మందులు లేవు, అండ్ ఇవి ఎక్కువ రావటానికి ఎలాంటి మందులు లేవు. వాళ్ళకి ఉన్న యాంట్రల్ ఫాలికల్స్తో మనం ట్రీట్మెంట్ చేయాలి. సో కొన్నిసార్లు తక్కువ ఉన్న వాళ్ళకి వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అండ్ సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల పిల్లలు కలిగే అవకాశాన్ని పెంచగలుగుతాము. దీంతోపాటు వేరే టెస్టులు కూడా చేస్తారు, అది నేను వేరే వీడియోలో మాట్లాడతాను. థ్యాంక్ యూ.